తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామన్న సీఎం రేవంత్. ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీలకు నోటీసులు. బఫర్ జోన్ లో నిర్మించారన్న మున్సిపల్ అధికారులు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలకు తాకీదులు. చెరువులను బతికించుకుంటే బాగుంటుంది, ఆ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏపీలోనూ అలాంటి చర్యలు చేపట్టాలన్న టీజీ వెంకటేష్. కవిత బెయిల్పై కాంగ్రెస్ బీజేపీవి చిల్లర మాటలు. సుప్రీంకోర్టుని తప్పు పట్టే విధంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. కవిత బీజేపీతో టచ్ లో లేరు, ఆమె మాట్లాడే భాష సరిగ్గా లేదు, ఆవేశం తగ్గించుకోవాలన్న టీజీ వెంకటేష్. 2 లక్షల రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్. నేటి నుంచి రైతు భరోసా యాప్ ద్వారా వివరాల సేకరణ. గ్రామాల వారీగా ప్రణాళికలు తయారు. అమలాపురం జనసేనలో విభేదాలు. పవన్ బర్త్డే వేడుకల విషయంలో చెలరేగిన వివాదం. రెండుగా చీలిపోయి ఇరు వర్గాల ఏర్పాటు. మాజీ మంత్రి ప్రతిపాటి భార్య బర్త్డే వేడుకల్లో పోలీసులు. యూనిఫామ్ లో పాల్గొనడంపై వివాదం. ప్రోటోకాల్ లేకపోయినా హాజరు. ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన. లక్నవరం సరస్సులో బోటింగ్. అక్కడి నుంచి హనుమకొండకు జిష్ణుదేవ్ వర్మ. వేములవాడలో పొన్నం పర్యటన. రాజన్న ఆలయంలో మంత్రి మొక్కులు. స్వాగతం పలికిన స్థానిక నేతలు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేయండి. తాడిపత్రి రూరల్ పిఎస్ఎల్ ముందు జేసీ అస్మిత్ రెడ్డి ఆందోళన. దురుసుగా సమాధానం చెప్పిన సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్. స్పా వ్యభిచార గృహాల నుంచి డబ్బులు వసూలు. మధురానగర్ పిఎస్లో 3 కానిస్టేబుళ్లు హోంగార్డ్ సస్పెన్షన్. చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిపి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. ఇద్దరితో ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్. ఇటీవలే నియమించిన సుప్రీంకోర్టు కొలీజియం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. పూర్తి స్థాయిలో 885 అడుగులకు చేరిన నీటి మట్టం. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అమరావతి మద్యం కేసులో సిఐడి దూకుడు. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఆస్తులపై ఫోకస్. కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో ఆస్తులు. విశాఖలో వైఎస్ విగ్రహం తొలగింపుపై రగడ. సోమవారం రాత్రి తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. సెప్టెంబర్ 2న మళ్లీ విగ్రహాన్ని పెడతామన్న వైసీపీ. శంషాబాద్ లో ఓయో హోటల్ నిర్వాహకం జంటల వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. కాలువలోకి దూసుకెళ్లిన కార్. కృష్ణా జిల్లా కేసరపల్లి దగ్గర ప్రమాదం. గన్నవరం నుంచి కంకిపాడు వెళుతుండగా ఘటన. బెంగాల్లో కొనసాగుతున్న బంద్. బీజేపీ నేతలు కార్యకర్తల ఆందోళన. అరెస్ట్ చేస్తున్న పోలీసులు. గుజరాత్ లో ముంచెత్తిన వర్షాలు. వడోదరలో రహదారులపై నడుము లోతు నీళ్లు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు. పళనిస్వామిపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు. ఆయన నిరక్షరాస్యుడని కామెంట్. క్షమాపణ చెప్పాలని అన్నా డిఎంకే కార్యకర్తల డిమాండ్.